500 ఏళ్ల నాటి భారతీయుల కళ సాకారమైంది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ చూసిన రామభక్తులు తమ జన్మ ధన్యమైంది అంటూ పొంగిపోతున్నారు. అయితే ప్రస్తుతం అయోధ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో శ్రీరాముడిని చూడకుండా ఓ పూజారి తన ముఖానికి కండువా కప్పుకున్నాడు. అయితే ఆ పూజారి ఎవరు, అసలు ఎందుకు అలా చేశాడు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో నుంచి ఒక ఫోటో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. ఈ ఫోటోలో ఉడుపీకి చెందిన పెజావర్ మఠాధీశ స్వామి విశ్వప్రసన్న తీర్థ అనే పూజారి పూజా సమయంలో తన ముఖాన్ని కప్పుకొని కనిపించారు. కెమెరాకు చిక్కిన ఈ దృశ్యంలో ఆ పూజారి ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అయితే ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా చూసిన సహానా సింగ్ అనే ఎక్స్ యూజర్ తన ఖాతాలో ఈ విషయానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకున్నారు. స్వామి విశ్వప్రసన్న తీర్థ యొక్క ప్రాముఖ్యతను ఆమె ఎత్తి చూపారు. ఇది రాముని పట్ల భక్తి మరియు గౌరవానికి సంకేతమని పేర్కొన్నారు. ముఖ్యంగా నైవేద్యం సమయంలో ముఖాన్ని కప్పి ఉంచే చర్య దేవతకి, స్వామివారికి అందించే ఆహారం, వ్యక్తిగత కోరికలతో సహా ఎలాంటి కల్మషానికి గురి కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తారు పండితులు. ముఖ్యంగా ఉపవాస సమయంలో ఆహారాన్ని చూడటం కూడా తనలో కోరికలను పుట్టించవచ్చని ఆమె తన ఖాతాలో తెలిపారు. అయోధ్యలో జనవరి 22న బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత పూజలు చేసి హారతి ఇచ్చారు. ఆ తర్వాత బాలరాముడికి అన్నప్రసాదంతో పాటు ఇతర ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టారు. ఆ సమయంలోనే స్వామి విశ్వప్రసన్న తీర్థ ఇలా తన ముఖానికి దుప్పట కప్పుకున్నారు. ఇది మధ్వ ఆచారమట. మధ్వ ఆచారంలోనే కాకుండా మిగతా ఆచారాల్లోనూ దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కళ్ళు మూసుకోవటం లేదా కొన్ని నిమిషాల పాటు గర్భగుడి తలుపులు మూసివేయటం చేస్తారట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమట. నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని దేవుడు తింటాడని, అలా దేవుడు మనం పెట్టే ఆహార పదార్థాలు తింటున్నప్పుడు దానిపై నరదిష్టితో పాటు ఇతర ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఇలా చేస్తారని పండితులు చెబుతున్నారు. అయితే అయోధ్య గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ తర్వాత బాలరాముడికి నైవేద్యాలు సమర్పించారు పూజారులు. ఆ సమయంలో ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులు అక్కడే ఉన్నారు. బయటకు వెళ్లే అవకాశం లేకపోవటం కానీ తలుపులు మూసే అవకాశం లేకపోవడంతో ఆచారం ప్రకారం ఉడిపి మఠాధిపతి అయిన స్వామి విశ్వప్రసన్న తీర్థ ఇలా చేశారని చెబుతున్నారు పండితులు. ఇలాంటి ఆచారం ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలోనూ ఉంది. స్వామివారికి నైవేద్యాలు సమర్పించినప్పుడు అవి అపవిత్రం కాకుండా ఉండేందుకు పండితులు ముక్కు నోటిని మూసుకుంటారు.